అమ్మా ఒకసారి చెప్పేయండి గండి మీ మందులకు ఏమవుతున్నాయి నెలకి ఇంటి సరుకులకు ఏమవుతాయి మీకు ఏం మందులు వాడతారు ఆ ప్రిస్క్రిప్షన్ ఉంటే మాకు నాకు ఇస్తే లేదమ్మా అవి ఒకటే మందులు కంటిన్యూటీగా వాడతలేదన్నమ్మా ఆల్ఫాసెట్ రోజుకు నాలుగు మాత్రలు వేసుకుంటున్నారు 220 రూపాయలు ఒక చీటి పెట్టంటాయి నాకు నెలకు 5000 అల్ట్రాసెట్ అవుతున్నాయి బీపీ మాత్రలు బలానికి జింక్ వేత ఆర్ ఇస్తారు నాకు ఇదిగో చేయి చూడండి ఇలాగా చెయ్యి వండుతాను ఈ చెయ్యి కూడా వచ్చింది ఈ ఒక్క చెయ్యే వంచేది ఇది వరకు ఇప్పుడు ఇది కూడా వచ్చింది లేచి ఇక్కడ దాక నడిచానంటే దుమ్మని పడిపోతుంది తప్ప అని అమ్మాయి లేదు నేనే ఉదయం 6 గంటలు వేస్తే ఇదో ఇప్పుడు అన్నం వండిపెట్టే అమ్మాయికి అదిగో బట్టలు అదిగో గిన్నెలు ఫెయిల్ అయిపోతున్నాను పని అమ్మాయిలు ఎవరు లేదు ఇక్కడ 6 వేలు అడుగుతున్నారు నెలకి ఇవ్వలేక మానిపించేసి సరే అమ్మా ఇప్పుడు మీకు మందులకు ఒక 6000 మీకు అవుతనే పాపకు 4000 పాపకు 6000 నా అదే మొత్తం ఇద్దరికి 10000 మందులకు అవుతాయి 10000 మందులు ఇంట్లో సామాన్లు జాగ్రత్తగా వాడుకుంటే 20000 అవుతుంది మీకు నెలకి అయితే కొంచెం తగ్గించుకుంటే ఏదన్నా కష్ట ఒక 15000 అయితే ఖచ్చితంగా కావాలి ఖచ్చితంగా కావాలి నెలకి అయితే మీకు ఇది పరిస్థితి ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఇల్లు ఇవ్వలేదు కదా అమ్మా మాట్లాడకుండా ఉండి ఇక్కడ మాట్లాడుతున్నారు 10000 పెన్షన్ ఇస్తా తెచ్చి ఇంటి కడుతున్నానండి ఎప్పుడన్నా ఒకసారి రిక్వెస్ట్ చేసి ఇవ్వకుండా అంటే ఆ డబ్బులతో ఇంట్లో బతుకుతున్నాం అట్లా అట్లా తెచ్చుకొని ఒక్కొక్క పూట అన్నా దీన్ని బతకాలి కదా అలా 3 నెలల ఇంటి బాకీ వెళ్ళిపోయినా 3 నెలలు ఇంటి 2 బాక్సులు ఇక్కడది కాదు రేపటి నుంచి ఫుడ్ పంపిస్తాను నేను ఆవిడ తినరు ఆవిడ శుచిగా వండుకుంటారు ఆవిడ బ్రాహ్మణి బ్రాహ్మణి అమ్మా మేము తినము తర్వాత నేను దేవుడికి నైవేద్యం గిన్నెలు గుప్పిలు జీరా రైస్ అని వాడుతున్నాం మేము నాకు పడదు కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉంది సోనా మసూరి పడలేదు ఆ జీరా రైస్ అని చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా సాయం చేశారు కదా మీకు చెప్పండి చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారు గబ్బర్ సింగ్ అప్పులు చేశారు అప్పుడే ఫస్ట్ నాకు 1 లక్ష ఇచ్చారు ఎప్పుడు చిరంజీవి గారు 2 లక్ష ఇచ్చారా 8 సంవత్సరాల క్రితం చేసిన జీతం అంత చిరంజీవి గారు చిరంజీవి గారు చిరంజీవి గారు అప్పుడు అమ్మాయి పడిపోరా 2 లక్ష వాళ్ళ అమ్మాయి పంపించారు కదా ఆ అమ్మాయి తగ్గకుండానే పడిపోయింది ఆపరేషన్ కి 4 లక్షలు అయింది నేను నెంబర్ కూడా ఏంటో మైండ్ బ్లాక్ అయిపోయింది చిరంజీవి గారు అమ్మాయి ఇచ్చినప్పుడు కనీసం ఫోన్ నెంబర్ అని అడగా ఇప్పటికీ మానసిక వేదన అనుభవిస్తున్నా నేను కనీసం ఫోన్ నెంబర్ ఇవ్వాలా అడగలా ఇచ్చినా ఇవ్వకపోయినా తర్వాత ఫోన్లండి మీకు మైండ్ పనిచేయలేదు ఆ రోజు కానీ పర్వాలేదండి ఇప్పుడు అందరికి తెలుస్తుంది నేను పంపిస్తా గ్రూప్ ఏమనుకున్నానంటే రాజా రవీంద్ర గారు చెప్పారు ఆయన తీసుకొని ఇంటికి వెళ్ళి థ్యాంక్స్ చెప్దాం అనుకున్నాను ఆ తర్వాత ఏమైందో అసలు ఫోన్ చేస్తే తీయట్లేదు ఈ లోపల ఏమై పడిపోయి అయ్యో పడిపోయి 3 రాత్రులు వేసి ఆపరేషన్ 5 లక్షలు అయింది సరే అమ్మా మీకు మంచి జరగాలని ముందు కోరుకుందాం మీరు ముందు భోజనం చేయండి మీకు 5 లక్షలు అయితే ఆపరేషన్ హాస్పిటల్ బిల్లు 80000 కట్టలేకపోతే మా వాళ్ళు మనిషిని పంపించి ఆ 80000 బ్యాలెన్స్ కట్టిస్తే అప్పుడు ఇంటికి వచ్చామే మా అసోసియేషన్ ఎలాగో ఎప్పుడు ఉంటుంది మీరు ఒక కార్డు తీసుకొని ఉంటుంటే అప్పట్లో ఇంకా బాగుండే బెనిఫిట్స్ సరే పొరపాటు చేశారు ఇప్పటికైనా ఏమైనా ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే మెల్లగా తక్కువలు ఇస్తారేమో అడుగు చూద్దాం మీకు నెలకు 6000 పెన్షన్ వస్తుంది దానికి వాళ్ళకి నాకు కోపం మీరు మా నెంబర్ కాబట్టి
నేను 50 సంవత్సరాలుగా ఆర్టిస్ట్ని 30 సంవత్సరాలు స్టేజ్ ఆర్టిస్ట్ని 2500 సార్లు ఉత్తమ నటి వచ్చాను లోపలికి వచ్చి చూసుకోండి నా సన్మానాలు ఏ ప్రపంచంలో ఏ స్టేజ్ ఆర్టిస్ట్కి తీరా 50 సార్లు సన్మానం చేశారు నా ప్రైజ్లన్నీ అమ్ముకుంటే 70,000 వస్తే ఇక్కడికి వచ్చాం మేము నేను జూనియర్ ఆర్టిస్ట్ని అల్లర్చిల్లని మీకు తెలుసు నేను స్టేజ్ ఆర్టిస్ట్ 30 సంవత్సరాలు బతికాను తెలుసండి మీకు చాలా మంచి 2500 సార్లు చదువు నా సన్మానం ఫోటో చూసుకోండి అన్ని పారేశాను ఒక్కటి తర్వాత తెలుసు నేనేంటో తెలుసు ఒక్కటి జరిగితే 50 సార్లు నాకు సన్మానం చేశారు అట్లా బతికించాను గ్రాండ్ అట్లా సమల శ్యామల గారి యంగ్ ఫోటో చూడండి ఆవిడ గురించి మీకు తెలియాలి అంటే ఇక్కడ ఆవిడ గురించి చూడండి చాలా చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారు ఆమె ఇప్పుడు చాలా ఫోటోలు అన్ని కింద పడేసి ఎక్కడ చూడండి మేకప్ కిట్లతో సహా అన్ని పడేశారు ఆవిడ ఆవిడ విరక్తి చెందిపోయి ఉన్నారు ఒక విధంగా కూలర్ పోయింది కుక్కర్ పోయింది చాలా పోయాయి చాలా కొనివ్వాలి మనందరం చాలా కొనివ్వాలి ఇంట్లో సామాన్లన్నీ పాడైపోయినాయి ఏదో ఆవిడ బ్రాహ్మణ్ ఇంకా మడి కట్టుకుని వండుకుంటూ తింటున్నారు పొడులు అన్ని తయారు చేసుకుని ప్రతిసారి షూటింగ్ లో అందరికి పొడులు తయారు చేసి ఇచ్చేవారు తెచ్చి మాకు భోజనం పెట్టేవారు పొడులు అవి అని ఈరోజు ఆవిడ పరిస్థితి చూసి నాకే బాధగా ఉంది ఆవకాయ పెట్టుకుంటారు పాప మావాడే సరే మనకి చేతనైంది ఏదైనా ఉంటే మనం అందరం కలిసి కొంచెం ఆదుకుందాం నా చేతనైన సహాయం నేను చేశాను నేను ఇంకొకరితో కూడా కేబీఆర్ గారు వాళ్ళ ఫాదర్ పేరు మీద చికెన్ కేబీఆర్ చికెన్ అని కొత్తగా పెట్టిన డైరెక్టర్ ప్రభాకర్ గారు వారు 5,000 రూపాయలు పంపిస్తే తీసుకొచ్చి ఇచ్చాను నేను కొంచెం 3,000 రూపాయలు తెచ్చి ఇచ్చాను కాబట్టి మీరు కూడా ఏమైనా ఎవరైనా ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా సహాయం చేద్దాం వాళ్ళకి ఇంట్లో సామాన్లు కొత్త అన్ని మిస్ అని చేద్దాం మనందరం అలాగే మా అసోసియేషన్ లో కూడా చెప్పాము కొంచెం మేము అదేదో ప్లానింగ్ చేస్తారు ఆల్రెడీ చేస్తారు పాప మా నిలబడలేని పరిస్థితిలో నడవలేని పరిస్థితిలో వణుకుతూ ఉన్నారు 3 నెలల నుంచి గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ డబ్బులు కూడా ఇవ్వట్లేదంట ఇది చాలా హేయమైన పరిస్థితి ఎందుకంటే 3 నెలల నుంచి వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు ఎలా తింటారు ఎలా కట్టుకుంటారు ఏంటంటే అని ఆలోచన ఉండాలి మన గవర్నమెంట్ కి కూడా ఎవరికి ఇచ్చినా ఇవ్వకనే ఇవిడికి ముందు ఇవ్వాలి ఆవిడకి పంపించాలి ఆవిడ దీనస్థితి చూసైనా సరే ఒక నెల ఇవ్వం మేము మార్చి నెల ఇవ్వమని చెప్తున్నారట 2 నెలలు ఇస్తామంటున్నారట ఈరోజు అక్షయ తృతీయ కాబట్టి అందరూ ఏదైనా దానం చేస్తే ఈరోజు అది కోటి రెట్లు ఫలితం ఇస్తుందని చెప్తారు అక్షయ తృతీయ రోజు మీరు ఏమిద్దాం అనుకుంటున్నారో ఇక్కడ కామెంట్ లో పెట్టండి మీరందరూ ఏమి ఇస్తారో చెప్పండి అంతా కలెక్ట్ చేసి మళ్ళీ ఆవిడకి తీసుకొచ్చిద్దాం మీకు అందరికి ఈ రోజు ఇచ్చిన ఫలితం వస్తుంది కోటి రెట్లు ఫలితాన్ని పొందుతారు మీరు ఖచ్చితంగా అక్షయమై తీరుతుంది మీ ఇంట్లో